ఉన్న బలంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటువంటి కార్యక్రమాన్ని రూపొందించడంలో పూర్తిగా జన సైనికులు మీ అందరం కూడా ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం అనేది ఏర్పడింది. ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ వైకాపా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వైకాపా చెందినటువంటి 26 మంది పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ విశాఖ ఉక్కు కోసం రాజీనామాలు చేసి ఇవాళ విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొని ఇవాళ ఆంధ్రాలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా పెద్ద ఎత్తున కాపాడేటువంటి ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.